సత్తెనపల్లికి చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అమ్మటి రాంబాబు సవాల్ చేశారు. తన మీద కుట్రలు జరుగుతున్నాయని ఛేదిస్తానని ప్రకటించారు. సోషల్ మీడియాలో 2 లైన్లు పోస్ట్ పెట్టి ఆయన గట్టిగానే ఛాలెంజ్ చేశారు. అసలు విషయాల గురించి ఆయన త్వరలోనే చెప్తారంటున్నారు. తన మీద ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎందుకు కుట్రలు చేస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళ, బయటి వాళ్ళ, విపక్షాల వాళ్ళ, అసలు ఈ అంశంలో కుట్రలు చేస్తున్న వారి యొక్క విషయాలను ఆయన ఇంకా ప్రస్తావించాల్సి ఉంది. వాటన్నింటినీ సోషల్ మీడియాలో యూజర్ల ఊహాగానాలకు ప్రస్తుతానికి అయితే వదిలేశారు. ఇటీవల అంబటి రాంబాబు పేరు మీద ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సుకన్య అనేటువంటి మహిళ గురించి మాట్లాడిన ఆడియో ఇది. అయితే తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలేనని దీని మీద ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి మరీ వివరణ ఇచ్చారు. 2 రోజుల తర్వాత తన మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోస్ట్ పెట్టారు. ఈ 2 రోజుల్లో తన మీద జరిగినటువంటి కుట్ర గురించి ప్రాథమిక సమాచారం ఏమైనా తెలుసుంటుందేమో కానీ హెచ్చరిస్తున్నట్టుగానే ఆయన పోస్ట్ పెట్టారు. అమ్మటి రాంబాబు మీద ఎవరు కుట్ర చేస్తున్నారనే దాని మీద క్లారిటీ లేదు. కానీ విపక్ష పార్టీలు అలా కుట్ర చేస్తుంటే మాత్రం ఆయన లాంగ్వేజ్ వేరేగా ఉండేది. కానీ సొంత పార్టీ నేతలు చేస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్లాన్డ్గా పోస్ట్ పెడుతున్నారని, జాగ్రత్తగా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. ఆయనకి మంత్రి పదవి రాకుండా కొంతమంది చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వ్యక్తిగత విషయాలు వెలుగులోకి వస్తున్నాయనే ప్రచారం కూడా వైసీపీలో ఉంది. పార్టీలో కొంతమంది పెద్దలు ఈ అంశంలో కీలకంగా ఉన్నారని, అంబటికి పదవి ఇవ్వడం ఇష్టం లేక ఈ తరహా వివాదాలని మీడియాలో సోషల్ మీడియాలో హైలైట్ చేసి ఆయన రేస్ నుంచి తప్పించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే కుట్రను ఛేదిస్తామని పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. మొత్తానికి అంబటి పార్టీలోని రాజకీయ ప్రత్యర్థుల కన్నా సొంత పార్టీ నేతలను ఎదుర్కోవడం మాత్రం స్ట్రాంగ్గానే దూసుకెళ్లబోతున్నారు. త్వరలోనే ఎవరైతే ఈ వీడియోని మార్ఫ్ చేశారో, ఎవరైతే ఆయన గొంతుని మార్చి చెప్పారో అతన్ని పట్టుకోబోతున్నారు అమ్మటి. ఆయన పట్టుకుని నేరుగా పోలీసులకు అప్పచెప్తారని ఆయన ఛాలెంజ్ చేశారు.